మా పిల్ల దోషాలు గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడుకోండమ్మా అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని తన పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచినా దోషం ఉంటుందని భయపడుతూ కన్యాదానం చేస్తాడు. జనక చక్రవర్తి అంతటి వాడు ఏడ్చాడు. ఆడపిల్ల పుట్టిన తరువాత ఏదో ఒక క్షణంలో ఎంత గొప్పవాడైనా ఇలా తలవంచవలసి వస్తుందమ్మా నిన్ను కన్నాను కదా అన్నాడు. అందుకని ఇన్ని చెప్తే పాలు చేతులకు రాయించుకుని పుచ్చుకున్న వాళ్ళు ఆడపిల్లని కోడలిగా తెచ్చుకుని పుట్టింటికి నేరం చెప్పారనుకోండి, వాళ్ళు కృతజ్ఞులు. ఇంకెందుకు వాళ్ళు సభామర్యాద అలా పుచ్చుకోవడం? కోడల్ని కూతురుగా దిద్దుకుని కడుపులో పెట్టుకోవాలి. అప్పగింతలు అందుకు పెట్టారు వివాహంలో. ఏ చేతకాని వాళ్ళు అయి పెట్టలేదు మన వాళ్ళు. ఏది చేసినా చాలా తెలివితేటలుగా పెడతారు. తన కోడల్ని తెచ్చుకున్నప్పుడు అంతే. ఒకసారి తన ఇంటి గడప దాటి లోపలికి వచ్చాక ఆ పిల్ల యందు దోషం ఏదైనా కనపడినా అత్తగారు మామగారు దిద్దుకోవాలి, కడుపులో పెట్టుకు చూసుకోవాలి కూతురిని. కూతురికి కోడలికి కూడా ఓ 100 రూపాయల్ని పంచవలసి వస్తే 51 రూపాయలు కోడలికి ఇచ్చి 49 రూపాయలు కూతురికి ఇవ్వాలి. అంతే పెళ్ళయ్యాక ధర్మం అంతే. ఎక్కడో పుట్టిన పిల్ల నీ వంశం పెంచడానికి నీ ఇంటికి వచ్చింది, నా మామగారంది. నువ్వు చచ్చిపోతే దీపం అమ్మాయి పెడుతోంది. అక్కడ ఆ మామగారు 51 ఇస్తాడు, నువ్వు ఇక్కడ 51 ఇవ్వాలి. ధర్మశాస్త్రం అంతే. నా కడుపున పుట్టిందని చెప్పి నా కూతురికి పెట్టకూడదు. నేను అలా పెట్టకుండా నా కోడలికే ఎక్కువ పెట్టే అదృష్టాన్ని ఈశ్వరుడు నాకు ఒక సాక్షించుగాక. ఒక్కొక్కసారి ఆవేశం వచ్చేస్తుంటుంది, ప్రతిజ్ఞలు చేసేస్తుంటాను. ఈ విషయాలు మా అబ్బాయి ఇక్కడ లేడు కాబట్టి నాకు భయం లేదు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి. అందుచేత మా అమ్మాయి రాలేదు సభకి, నాకు బెంగలేదు కాబట్టి. మహానుభావ, ఏమి గొప్పవారండి దుర్వాసుడంతటి వాడి మదం అణిచారు మీరు అన్నారు. ఆయన అన్నారు, తప్పు తప్పు, ఆ మాట అనకండి. నేనా రక్షించిన వాడిని మహానుభావుడు దుర్వాసుడు? అటువంటి మహాత్ముడి నేను రక్షించడం ఏంటి? నేను కాదు రక్షించింది, హరికృపా మహాత్మ్యమునుచు తలచి. ఇది శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షం. నన్ను రక్షించాడు, ఆయనకి పాఠం చెప్పాడన్నాడు. ఇక్కడ నేను ఒక్క మాట చెప్పాలి. ఇలా ఎందుకు దుర్వాసుడు ప్రవర్తించాడు? ముందే సుదర్శనాన్ని శ్రీమన్నారాయణుడు ఎందుకు పెట్టాడు? ధ్యానం చేస్తున్న వాడికి ద్వాదశి వెళ్ళిపోయే ముందు, వెళ్ళిపోయే సమయంలో ఎందుకు ఒక్కసారి బహిర్ముఖుడయ్యాడు? దీనికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా అండి? ఆయనకి జన్మతః ఒక లక్షణము వచ్చేసింది దుర్వాసో మహర్షి. అది ఎందుచేత అంటే ఈ ప్రపంచంలో ఎటు, అందుకే తల్లి స్త్రీ కడుపుతో ఉంటే ఒక మాట చెప్తారు, భాగవతం వినమ్మా కృష్ణలీలలు విను అని చెప్తారు. దశమస్కంధం వినమంటారు రేపటి నుంచి ప్రారంభం, ఏకాదశి కాబట్టి దశమస్కంధం పరమ పవిత్రమైన ఆఖ్యానం ఇంకక్కడి నుంచి. అందుకని ఆ దశమస్కంధం వింటే పరమ జ్ఞాని తేజోవంతుడు కడుపులో ఊపిరి పోసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు పరమశివాంశతో దుర్వాసో మహర్షి అనసూయాదేవి గర్భంలోంచి జన్మించే ముందు ఒక హైహయుడనబడేటటువంటి ఒక రాజు వ్యగ్రతని కల్పించాడు. ఆ అమ్మ కడుపులోంచి బయటికి రావడంలో రాజు కల్పిస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని చీల్చుకుని రావడం కోసం అపారమైన కోపంతో పుట్టాడు దుర్వాసో మహర్షి. పుడుతూనే కోపంతో పుట్టాడు. ఆ కోపముల యొక్క ధాటికి హైహేడు భస్మమైపోయాడు. కానీ అది ఉండిపోయింది జన్మలక్షణంగా. ఈ లక్షణాన్ని గెలవలేకపోయాడు. దానికి కారణం ఏమైంది, ఎంత దూరం వెళ్ళిందో తెలుసా అండి? అందుకే భాగవతంలో ఈ కథకి పరిపూర్తి రావాలంటే బ్రహ్మవైవర్త పురాణాన్ని దేవీ భగవతాన్ని కలుపుకోవాలి. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక రహస్యం చెప్తారు. మహానుభావుడు దుర్వాసో మహర్షికి ఎవ్వరూ పిల్లనిచ్చేవారు కాదు, కోపిష్టివాడని. ఒకనొకప్పుడు ఆయనకి వివాహం చేసుకోవాలని కోరిక పుట్టింది. దేనికి? గృహస్థాశ్రమంలో ఉండడానికి. కాబట్టి ఔర్వ మహర్షి యొక్క కుమార్తె ఉంది కందళి అనబడేటటువంటి పిల్ల, ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఈ పిల్ల అవివేకి, ఈ పిల్లకి అంత మంచి బుద్ధి కలిగినది కాదు, కొంచెం కోపంతో ప్రవర్తిస్తుంది, చెప్పిన పని చేయదు. చెప్పిన పని చేయకపోతే నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, లేనిపోని ఇబ్బంది, మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే, అందుకని వద్దన్నాడు. నేను ముందే చెప్తున్నాను కదా, నా కూతురు బాహ్యమునందు సుందరి కావచ్చు, ఆంతరమునందు అవివేకి, వద్దన్నాడు. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, సర్దుకునేవాడిని నేనన్నాడు. ఇవ్వకపోతే లేనిపోని ప్రమాదం, కాబట్టి చెప్పి కన్యాదానం చేస్తున్నాను. అప్పగింతల్లో తండ్రి తల్లి ఓ మాట చెప్తారు, మాకున్న దాంతో అపురూపంగా మా పిల్లని పెంచుకున్నాం,
మీ చేతుల్ని పాలతో తమలపాకులతో కడిగి మీ చేతిలో పెడుతున్నాం, ఇక నుంచి తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా మీరే, మా పిల్ల తప్పు చేసి తీరుతుంది, మా పిల్ల అంత గుణం కలిగినదని మేము చెప్పట్లేదు, మా పిల్ల దోషాలు గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడుకోండమ్మా అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని తన పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచినా దోషం ఉంటుందని భయపడుతూ కన్యాదానం చేస్తాడు. జనక చక్రవర్తి అంతటి వాడు ఏడ్చాడు. ఆడపిల్ల పుట్టిన తరువాత ఏదో ఒక క్షణంలో ఎంత గొప్పవాడైనా ఇలా తలవంచవలసి వస్తుందమ్మా నిన్ను కన్నాను కదా అన్నాడు. అందుకని ఇన్ని చెప్తే పాలు చేతులకు రాయించుకుని పుచ్చుకున్న వాళ్ళు ఆడపిల్లని కోడలిగా తెచ్చుకుని పుట్టింటికి నేరం చెప్పారనుకోండి, వాళ్ళు కృతజ్ఞులు. ఇంకెందుకు వాళ్ళు సభామర్యాద అలా పుచ్చుకోవడం? కోడల్ని కూతురుగా దిద్దుకుని కడుపులో పెట్టుకోవాలి. అప్పగింతలు అందుకు పెట్టారు వివాహంలో. ఏ చేతకాని వాళ్ళు అయి పెట్టలేదు మన వాళ్ళు, ఏది చేసినా చాలా తెలివితేటలుగా పెడతారు. తన కోడల్ని తెచ్చుకున్నప్పుడు అంతే, ఒకసారి తన ఇంటి గడప దాటి లోపలికి వచ్చాక ఆ పిల్ల యందు దోషం ఏదైనా కనపడినా అత్తగారు మామగారు దిద్దుకోవాలి, కడుపులో పెట్టుకు చూసుకోవాలి కూతురని. కూతురికి కోడలికి కూడా ఓ 100 రూపాయల్ని పంచవలసి వస్తే 51 రూపాయలు కోడలికి ఇచ్చి 49 రూపాయలు కూతురికి ఇవ్వాలి. అంతే పెళ్ళయ్యాక ధర్మం అంతే. ఎక్కడో పుట్టిన పిల్ల నీ వంశం పెంచడానికి నీ ఇంటికి వచ్చింది, నా మామగారంది, నువ్వు చచ్చిపోతే దీపం ఆ అమ్మాయి పెడుతోంది, అక్కడ ఆ మామగారు 51 ఇస్తాడు, నువ్వు ఇక్కడ 51 ఇవ్వాలి, ధర్మశాస్త్రం అంతే. నా కడుపున పుట్టిందని చెప్పి నా కూతురికి పెట్టకూడదు. నేను అలా పెట్టకుండా నా కోడలికే ఎక్కువ పెట్టే అదృష్టాన్ని ఈశ్వరుడు నాకు ఒక సాక్షించుగాక. ఒక్కొక్కసారి ఆవేశం వచ్చేస్తుంటుంది, ప్రతిజ్ఞలు చేసేస్తుంటాను. ఈ విషయాలు మా అబ్బాయి ఇక్కడ లేడు కాబట్టి నాకు భయం లేదు, అక్కడ ఉన్నాడు కాబట్టి. అందుచేత మా అమ్మాయి రాలేదు సభకి, నాకు బెంగలేదు కాబట్టి. ఆనాడు ఔరుడు ఇవన్నీ చెప్పాను కదా అని కందలిని కన్యాదానం చేశాడు. చేసి బెంగ పెట్టుకుంటూనే ఉన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక రోజున ఎందుకో కోపం వచ్చింది దుర్వాస మహర్షికి, చెప్పిన మాట వింటలేదు. అప్పుడప్పుడు గుర్తొచ్చేది మామగారు చెప్పిన మాటలు. ఓసారి కోపం వచ్చింది. కోపం వస్తే మామూలుగా ఉంటాడు ఆయన, ఎర్రగా చూశాడు. ఆవిడ బూడిదైపు కింద పడిపోయాడు. పడిపోగానే అన్నాడు, అయ్యయ్యో మీ నాన్న చెప్పాడు నిన్ను నేను భార్యగా పుచ్చుకున్నాను, కానీ కోపంతో చూశాను బూడిదైపోయావు, నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నీవు ఎప్పటికీ అంతరించవు, కందలి నీ పేరు కాబట్టి భూమి యందు కదలిగా పుడతావు, అంటే అరటి చెట్టుగా పుడతావు. ఒకసారి అరటి చెట్టు పుడితే ఒక గెల వేసి చచ్చిపోగానే పిలక పుట్టేస్తుంది మళ్ళీ, అలా నీ పరంపరాగతంగా పెరుగుతావు. ఏ దేవాలయానికి వెళ్ళిన వాడైనా మొక్కజొన్న పొత్తులు అవి పట్టుకెళ్ళడం, 2 అరటిపళ్ళు ఎట్టుకుని ఎడతాడు ముందు. అందుకని నీ జాతి ఎప్పుడూ ఈశ్వరుణ్ణి సేవిస్తుంది, నీకు వరం ఇచ్చాను అన్నాడు. కోప్పడుతూ ఉంటాడు, వరం ఇస్తుంటాడు, ఇది ఆయనకున్న లక్షణం. అందుకే చాలా మందికి ఇచ్చేశాడు ఇలాంటి శాపాలు. ఇంద్రుడికి ఇచ్చేశాడు ఒకసారి, కానీ బుద్ధి చెప్తుంటాడు మహాభారతానికి అసలు ఆది ఆయనే కదండి, కర్ణుడు పుట్టడానికి శాపం. కాబట్టి ఏమైపోయింది అంటే వరం ఇచ్చినా అలాగే ఉంటుంది, నీకు కావలసిన పిల్లలు పుడతారని చెప్పి కన్యగా ఉన్న కుంతికి వరం ఇచ్చాడు, సూర్యభగవాను ఉపాసన చేసింది కర్ణుడు పుట్టుకొచ్చాడు. అక్కడి నుంచే అసలు భారతం మొదలైంది, కర్ణుడు లేకపోతే దుర్యోధనుడికి ధైర్యమే లేదు. సరే అది వేరే విషయం, ఇప్పుడు భారతం మనకెందుకు. అందుకని ఏమైంది అంటే ఆ కందలిని కాల్చాడు. ఆవిడ కాల్చడం అంటే ఉగ్రంగా చూస్తే భస్మమైంది. ఒకనాడు ఔరుడికి కోరిక పుట్టింది, నా కూతురు ఎలా ఉందో చూసొద్దామనిపించి అల్లుడి గారి ఇంటికి వచ్చాడు. ఈయన గబగబా కమండలం పట్టుకొస్తున్నాడు, నీళ్లుచ్చుకుంటారా అంటున్నాడు, బాగున్నారా మామయ్యగారు అంటున్నాడు, అమ్మాయి ఏదయ్యా అంటే చెప్తానండి చెప్తానండి అంటున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఏదో కోపం వచ్చేసిందేమో అల్లుడికని ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు. భస్మం అయిపోయింది, వరాలు ఇచ్చాడని గ్రహించాడు. నేను కన్యాదానం చేసినప్పుడు చెప్పాను నా పిల్ల అవివేకని, నేను సర్దుకుంటానని కన్యాదానం పుచ్చుకున్నావు, కోపం వచ్చి భస్మం చేశావు, కాబట్టి నీకు నేను శాపం ఇస్తున్నాను. ఒక రాజు చేతిలో, ఒక రాజర్షి చేతిలో ఎంత ఘోరావమానం పొందుతావంటే నీ తప్పు లోకములలో చెప్పుకుంటూ పరిగెడుతూ అందరికీ చెప్పుకుని ఘోరావమానమును పొందెదవుగాక అని శపించాడు. ఆ శాపం ఇప్పుడు అనుభవంలోకి రావాలి. కాలము తెలుసున్నవాడు కాబట్టి, అంబరీషుడి జోలికి వస్తున్నాడు కాబట్టి దుర్వాసో మహర్షి శ్రీమన్నారాయణుడి చక్రాన్ని అంబరీషుడి ఇంట్లో పెట్టాడు, అందుకని అవమానము పొందాడు. అందుకే అప్పటి వరకే ధ్యానం చేసి ధ్యానము నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు దీంతో మీరు సమన్వయం చేసుకోండి అంబరీషోపాఖ్యానాన్ని. కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంతటి దాన్ని ఎలా పాడు చేసింది, కాబట్టి ఆ క్రోధం ఒక్కదాన్ని పక్కన పెడితే
తపస్సులో ఎంత కిందనున్నవాడైనా అంబరీషుడు ఏ స్థితిని పొందాడు? గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయానికి మనమందరం పొంగిపోయి అంబరీషుడి పాదాలకి 1000 నమస్కారాలు చెయ్యాలి. ఆ మహానుభావుడు తదనంతరమునందు తపస్సు చేసి ఈశ్వరుడి యొక్క పునరావృత్తి రహిత శాశ్వత నారాయణ సాయుధ్యమును పొంది తరించినాడు అని పరమ పవిత్రమైన అంబరీషోపాఖ్యానాన్ని పూర్తి చేసి చక్కగా మనం అందరం ఒక్కసారి భగవన్నామం చెప్పుకుని బయలుదేరుతాం ప్రతిరోజులాగే. ఆశ్రిత పక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమల నాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేష సాయివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నీరజ నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హాతీ రామ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి సర్వోత్తమ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అయ్యవారి యొక్క రక్షణ సామర్థ్యం చూసి అసలు పొంగిపోయేది ఎవరోట తెలుసా అండి? అమ్మవారు. ఈ కథ చెప్పుకుంటుంటే విని చూసారా మీ గొప్పతనం పిల్లలు ఎలా వింటున్నారో, పోతకు 9 అయిపోయినాను ఓ చేత కాని వాడు చెప్తుంటే అని ఇలా మీ వంక చూసి అయ్య వంక చూసి మీ వంక చూసి అయ్య వంక చూసి అమ్మవారు ముందు పొంగిపోతుంది వాడ. ఆ తర్వాత ఆ చాలేదు పొగిడావు ఇది నాకు అలవాటైన విషయమే కదా అని ఇద్దరు ఏకాంత సేవ కెడతారు. పొంగిపోయి మన గురించి చెప్పుకుంటావు.